హలో ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఏంటి అంటే మనీ ఎలా సేవ్ చేయాలి అనేది. సో చాలామంది మనీ సేవ్ చేయాలి అని అనుకుంటాం చాలాసార్లు, కానీ ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేది ఒక ప్లాన్ అనేది లేకుండా వెళ్ళిపోతూ ఉంటాము. కానీ చేయాలి అనుకుంటాం కానీ చేయలేకపోతూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ మనీ సేవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. అవి ఏంటంటే, ఫస్ట్ మనీ సేవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం మొట్టమొదటిసారిగా చేయాల్సింది, ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకున్న అప్పుల్ని ఫస్ట్ తీర్చేసుకోవాలి. సో ఎప్పుడైతే అప్పులు అయితే మనకు ఉంటాయో అప్పుడు మనం మనీ ఎంత సేవ్ చేయాలి అని ఆలోచించినా, ఎన్ని రకాలుగా మనం అన్ని ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేస్తున్నా కానీ మనకి మనీ అనేది కనిపించదు అన్నమాట. సో అదే ఎట్లా, ఇప్పుడు మనం చాలా వరకు మన ఖర్చులను అన్నింటినీ తగ్గించుకొని దాచిపెట్టేసి ఎంత సో ఇంత సేవ్ చేసాము అని అనుకుంటాము, కానీ ఆ అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే అప్పులు తీర్చుకుంటూ అలానే ఉంచేసుకున్నాం అంటే దాని ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి ఈ అమౌంట్ అనేది సరిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనీ సేవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ మనం మనకున్న అప్పుల్ని ఫస్ట్ తీర్చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి ఫస్ట్ నుంచే సెట్ చేసుకోవాలన్నమాట. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లే తీసుకోవాలనుకోండి, ఒక గోల్ని అనేది సెట్ చేసుకోవాలి. సో ఆ గోల్ ఎప్పుడైతే మనకు ఒక గోల్ ఉంటుందో దాని గురించి మనం ఆలోచిస్తామన్నమాట. ఒక టైం అనేది కూడా సెట్ చేసుకోవాలి. సో ఒక ఇల్లే తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ సెట్ చేసుకోండి, ఇంత టైం పీరియడ్ అని సెట్ చేసుకుని. సో ఈలోపు మనం ఈ హౌస్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి సెట్ చేసుకున్నప్పుడు మనకు ఒక టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఆ టార్గెట్ వైపు మనం మూవ్ అవుతాం అన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఫస్ట్ అప్పులు తీర్చేసుకోవాలి, నెంబర్ 2 వచ్చేసి గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి, నెంబర్ 3 ఏంటంటే మనం డైలీ ఎంతో కొంత డైలీ సేవింగ్స్ అనేవి కూడా పెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రోజు మనం బయటకు వెళ్తూ ఉన్నాము, బయటకు వెళ్ళేటప్పుడు కొంత అమౌంట్ పర్స్లో పెట్టుకొని వెళ్తాం కదా. సో రాగానే ఏం చేస్తారంటే ఒక కిడ్డీ బ్యాంక్ లాంటిది, అంటే ఓపెన్ చేయలేనటువంటిది, మళ్ళీ ఓపెన్ చేసేదైతే మనం వెంటనే నెక్స్ట్ డే తీసుకొని వాడేసుకుంటాము. సో ఓపెన్ చేయకుండా ఉండేలాంటివి, సో మట్టి ముంతలు వస్తాయి కదా మనకి, అలాంటివి కానీ అలాంటివి తీసి పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ మన పర్స్లో ఎంత అయితే మిగిలిపోతుందో అది డైలీ అందులో వేయడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోండి. సో ఇప్పుడు ఈరోజు మనం ఒక 100 రూపీస్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాము నైట్ ఇంటికి వచ్చి, సో ఒక 80 రూపీస్ అట్లా ఖర్చు అయిపోయింది, 20 రూపీస్ మిగిలింది అనమాట. ఆ 20 రూపీస్ రాగానే అందులో వేయడం హ్యాబిట్గా పెట్టుకున్నామంటే, సో డైలీ అట్లా మనం కొంత డైలీ సేవింగ్స్ అనేవి కూడా మనం అలవాటు చేసుకున్నట్లయితే కొంతవరకు మనం సేవ్ చేసుకోవచ్చు. సో మంత్ ఎండింగ్ కానీ లేదా అది ఫిల్ అయిపోయింది అనుకున్నప్పుడు సో మనం ఆ అమౌంట్ అంతా తీసి దాన్ని దేనికొక దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డైలీ సేవింగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్లో ఎక్కువ నష్టపోయేదానికి స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి, సో మ్యాక్సిమం అలాంటి వాటికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అండ్ దెన్ ఇంకా 4 పాయింట్స్ ఇప్పటి వరకు మనం చూసాము. అండ్ 5th పాయింట్ వచ్చేసి మనం ఎక్కువగా సైట్ సీయింగ్స్కి ఇట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే అమౌంట్ అనేది మనకి తెలియకుండానే ఖర్చు అయిపోతుంది. సో లాంగెస్ట్ ప్లేసెస్కి అనేవి కొంతవరకు అవాయిడ్ చేసి మనకి నియర్ బై ఉన్నాయి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం నియర్ బై ఒక ప్లేస్లోనే ఉంటున్నాము, ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలకి తీసుకొని వెళ్ళచ్చు పిల్లల్ని, కానీ మనం ఏంటంటే లాంగ్ ప్లేసెస్కి ప్రిఫర్ చేసి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. సో ఇట్లా ట్రావెలింగ్లో మనకి చాలా అమౌంట్ అనేది నష్టపోతూ ఉంటాం అన్నమాట. సో మ్యాక్సిమం నియర్ బై ప్లేసెస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి, అండ్ దెన్ అమౌంట్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే
మనం కొన్ని ప్రోడక్ట్స్ స్పెండ్ టు సేవ్ అంటారు. అంటే ఏంటంటే, కొన్ని ప్రోడక్ట్స్ వల్ల మనకి ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి బల్బ్స్ అట్లాంటివి తీసుకోండి. వాటి వల్ల ఏంటంటే మనకి పవర్ అనేది తక్కువగా కాలుతుంది. సో మనకి సేవింగ్ అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది అన్నమాట. సో అట్లాంటి ప్రోడక్ట్స్ మీద పెట్టడం మంచిది. ఇంకోటి ఏంటంటే, సో ఇఫ్ ఎఫిషియన్సీ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఎఫిషియన్సీ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు లోకల్ బ్రాండ్ ప్రోడక్ట్స్ కొన్ని వస్తాయి. సో లోకల్ బ్రాండ్స్ తీసుకున్నప్పుడు అవి వెంటనే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి, కొన్ని వాటిని మాత్రం ఎఫిషియన్సీగా ఉండే ప్రోడక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్స్ ఇట్లాంటివి అన్నమాట, హీటర్స్ కానీ ఇలాంటివి మనం ఎఫిషియన్సీ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంతవరకు ఎనర్జీ సేవ్ అవుతుంది అండ్ దెన్ మనీ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే యూటిలిటీ సేవింగ్స్ అంటాం మనం. యూటిలిటీ సేవింగ్స్ అంటే ఏంటంటే, డైలీ మనం ఇంట్లో యూజ్ చేసేవి గ్యాస్ కానీ ఫ్యాన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇట్లాంటివి డైలీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ నుంచి సేవింగ్స్ అనేవి చేయాలి. ఎలా చేయాలి? సో మనం వెళ్ళి హాల్లో కూర్చొని చూస్తూ ఉంటాము, బెడ్రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. సో ఎట్లా కాకుండా మనం లేవగానే ఇవన్నీ ఆఫ్ చేసుకొని వెళ్దాం. ఒక్కోసారి ఏం చేస్తాము, మనం మిక్సీ వేసేస్తాము, మిక్సీ వేసేసి ఆఫ్ చేస్తాం, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయమన్నమాట. మిక్సీ దగ్గర ఆఫ్ చేసేసి ఆ మెయిన్ స్విచ్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. అలాంటప్పుడు కూడా పవర్ అనేది కన్జంప్షన్ జరుగుతుంది అన్నమాట. సో ఇట్లాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఏసీ ఆఫ్ చేస్తాము, మన రిమోట్ దగ్గర ఏసీ ఆఫ్ చేస్తాము, మెయిన్ ప్లగ్ పాయింట్ దగ్గర ఆఫ్ చేయాలి, మెయిన్ పాయింట్స్ దగ్గర కూడా ఆఫ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకేంటంటే పవర్ కన్సంప్షన్ అనేది చాలా తగ్గుతుంది. సో ఇట్లా యూటిలిటీ సేవింగ్స్లో కూడా మనం పవర్ కన్సంప్షన్ కానీ మనీ సేవింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, సో మనం ఇట్లా మనీ అంతా సేవ్ చేసాము, మనీ అంతా సేవ్ చేసి ఇంట్లో పెట్టుకుంటే మనకేం ఉపయోగం, ఉపయోగం ఏమి ఉండదు కదా. సో దాన్ని మనం కొంత ఇంట్రెస్ట్ వచ్చే అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. లైక్ కొన్ని లాంగ్ టర్మ్ అకౌంట్స్ ఉంటాయి, పిపిఐ అకౌంట్ అని, లేదా పిల్లల పేరు మీద వేయడం కానీ, లేదా సొంత ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవడం. కొంతమంది ఇంట్రెస్ట్ తిప్పుతూ ఉంటారు అలా ఇచ్చుకోవడం, లేదా కొన్ని చీటీలు వేసుకోవడం ఇట్లా అనమాట. దాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా టర్న్ చేసుకున్నప్పుడు మనకి కొంతవరకు యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్లీ ఏంటంటే, మనం చేసింది మంత్లీ మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఒక క్యాలెండర్ తీసుకుని, క్యాలెండర్ తీసుకొని డైలీ మనం క్యాలెండర్ తీసుకోండి, క్యాలెండర్ తీసుకొని డైలీ మన స్పెండింగ్స్ ఎంత అనేవి మంత్లీ క్యాలెండర్ మీద నోట్ చేసుకోవడము, లేదా ఒక డైరీ పెట్టుకోవడం, ఆ డైరీలో నోట్ చేసుకుంటూ ఉండాలి. సో నోట్ చేసుకుంటూ ఉంటే మంత్ ఎండింగ్కి మనం మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఎక్సెసివ్గా స్పెండ్ చేసామా ఎక్కడన్నా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో డైలీ సేవింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎక్సెసివ్ స్పెండింగ్స్ లైక్ షాపింగ్ మాల్స్ కానీ, అనవసరంగా షాపింగ్ మాల్కి వెళ్ళి స్పెండ్ చేయడం, అనవసరంగా రెస్టారెంట్స్కి వెళ్ళడం అనేది కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. అండ్ దెన్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే, ఆఫీస్ వర్కింగ్ ఉమెన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, మెయిన్లీ ఏంటంటే ప్యాక్ యువర్ లంచ్, అంటే లంచ్ ఎప్పుడు ప్యాక్ చేసుకోండి. అండ్ దెన్ ఇంకోటి హౌస్ వైఫ్స్ అనే కాదు, అందరూ చేయాల్సిన పని ఏంటంటే కొన్ని హెర్బ్స్ అనేవి ఇంట్లో పెంచుకుంటే మనకి హెల్త్కి హెల్త్, అట్ ద సేమ్ టైం కొంతవరకు సేవింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ మీ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.